टाइटल स्टार अल्लू अर्जुन सुकुमार कॉम्बिनेशन लो तेरकेकुतुन्न चित्रम पुष्प ई सिनेमा फर्स्ट लुक टाइटल नु इटीवले बन्नी पुट्टिन रोज संदर्भंगा रिलीज चेसिंदी चित्र बृंदम पान इंडिया मूवीगा तेरकेकुतुन्न ई चित्रमलो बन्नी लुक केग पेट्टेसिंदी रफ् अंड रस्टिक गा उंडी अदिरिपोयिंदी ई सिनेमालो बन्नी एर्रचंदनम स्मग्लिंग चेसे लारी ड्रैवर गा नटिस्तुन्नाडु मैत्री मूवी मेकर्स निर्मिस्तुन्न ई चित्रानिकी देवी श्रीप्रसाद संगीतम अंदिस्तुन्नाडु रिवेंज फार्मुला तो तेरकेक्कुतुन्न ई सिनेमालो तमिल हीरो विजय सेतुपति पोलीस आफीसर गा नटिस्तुन्नाडु अयिते ताजागा वस्तुन्न समाचारं मेरकु विजय सेतुपति ई सिनेमा नुंडि तप्पुकुन्नट्लु तेलुस्तोंदि ఈ చిత్రం కోసం విజయ సేతుపతి ఏప్రిల్ నెల మొత్తం డేట్స్ కేటాయించాడు అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది ఈ నేపథ్యంలో వేరే సినిమాకు సమస్య రావడంతో డేట్స్ కుదరక ఈ సినిమా నుండి తప్పుకున్నాడట తమిళ స్టార్ దీంతో ఆయన పాత్రలో ఫారెస్ట్ ఆఫీసర్ గా మరో స్టార్ ను పరిశీలిస్తోంది ఇంకో విషయం ఏమిటంటే విజయ సేతుపతి పాత్ర ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ తో ఉంటుందట దీంతో తమిళంలో ఈ సినిమాను విడుదల చేసినప్పుడు విజయ సేతుపతి అభిమానులతో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఆయన స్థానంలో హీరో ధనుంజయని తీసుకున్నట్లుగా సమాచారం కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోను డీ కొట్టే పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట అందుకే ఈ పాత్ర కోసం తమిళ నటుడు జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహను తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు బాబీ సింహ కూడా ఓకే చెప్పాడట ఇక తమిళంలో బాబీ సింహకు మంచి పేరు ఉంది అందుకే చిత్ర బృందం అతని పేరు పరిశీలించింది విలన్ గా బాబీ సింహ ఇంతకు ముందు పలు చిత్రాల్లో తన నటనతో ఎలా అలరించాడో అందరికీ తెలిసిందే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నారు దీంతో ఈ సినిమాలో బాబీ సింహతో పాటు మరో ప్రముఖ హీరో సునీల్ శెట్టిని కూడా కీలక పాత్ర కోసం తీసుకున్నారు ఈ చిత్రంలో తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది ఇక ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలాను తీసుకున్నారని సమాచారం ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది మరో హీరోయిన్ పాత్రలో నివేద తామస్ అలరించనుందని సమాచారం నార్త్ సైడ్ బన్నీ మూవీస్ ఈ మధ్య చాలా హల్చల్ చేస్తున్నాయి యూట్యూబ్ లో ఒక్కొక్కటి మిలియన్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి దాంతో బాలీవుడ్ లో ఈ సినిమాను ఎక్కువ మందికి చేరువయ్యేలా చేయాలని అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది హిందీ ప్రేక్షకులు కోరుకునే వినోదాన్ని ఎక్కువగా జొప్పించడంతో పాటు వారికి నచ్చే విధంగా పాటలను కూడా ట్యూన్ చేయిస్తున్నారట ఈ సినిమా కోసం బాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా చాలా మంది తీసుకోనున్నారని సమాచారం అలవైకుంఠపురంలో సినిమా తర్వాత బన్నీ చేస్తున్న సినిమా అవడంతో అంచనాలు భారీగా ఉన్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి